वेङ्कटाद्रिसमं स्थानम् ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మున్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్న తిరుమల అప్డేట్స్ గురించి అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఇంకా నిన్నటి రోజున ఎంత మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అనే దాని గురించి అలాగే ప్రస్తుతం ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ ఎలా ఉంది దర్శనాలకు ఎంత సమయం పడుతుంది ఇంకా ఈ రోజు తిరుమలలో వాతావరణం ఎలా ఉంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన ప్రతి అప్డేటు నేను వీడియో రూపంలో పోస్ట్ చేసిన వెంటనే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఓం నమో వెంకటేశాయ ముందుగా ప్రస్తుతం ఉన్న తిరుమల అప్డేట్స్ అండి జూలై ఇరవై ఒకటవ తేదీ అంటే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం అంటే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ అనేవి భక్తులు బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి సెప్టెంబర్ నెలకు సంబంధించిన మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అనేవి ఆల్రెడీ రిలీజ్ చేశారు కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి ఎవరైతే శ్రీవారి భక్తులు సెప్టెంబర్ నెలలో మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు ఆ భక్తులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోగలండి ఈ సేవలు అనేవి వర్చువల్ సేవలు ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు నేరుగా తిరుమల కొండపై సేవలో పాల్గొనే అవకాశం అయితే లేదండి మీరు సేవని బుక్ చేసుకున్న డేట్ కి మీ ఇంటి వద్ద నుండే ఎస్వి భక్తి ఛానల్లో టీవీలో చూడాల్సి ఉంటుందండి మీరు ఆ సేవ ద్వారా దర్శనం ని ఏ డేట్ అయితే బుక్ చేసుకుంటారో దర్శనం ని బుక్ చేసుకున్న డేట్ కి తిరుమల కొండపైకి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలండి ఒకసారి ఈ సేవల గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తానండి ఇక్కడ చూడండి ఆన్లైన్ సేవ అని ఈ ఆప్షన్ లో మొదటి ఆప్షన్ శ్రీవారి టెంపుల్ తిరుమల అని ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ నాలుగు సేవలు అంటే శ్రీవారి కళ్యాణోత్సవం సహస్ర దీపాలంకరణ ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ నాలుగు సేవల్లో మీరు ఏ సేవని బుక్ చేసుకున్నా కూడా ఆ సేవల్ని మీరు సేవని బుక్ చేసుకున్న డేట్ కి మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాలండి మీరు ఈ సేవల్ని బుక్ చేసుకున్న తర్వాత వన్ ఇయర్ లోపల ఎప్పుడైనా మీకు దర్శనం అనేది బుక్ చేసుకుని ఆ కు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి మీకు దర్శనం ఎప్పుడెప్పుడు అవైలబిలిటీ ఉంది అనేది మీరు చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకుని మీరు దర్శనం అవైలబిలిటీని కూడా చెక్ చేసుకోవచ్చు అండి ప్రస్తుతం అయితే దర్శనం అవైలబిలిటీ ఆగస్టు లో ఈ నాలుగు తేదీలకు మాత్రమే ఉందండి ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి సేవల్ని దర్శనం టికెట్స్ ని సెప్టెంబర్ నెలకు రిలీజ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ కలర్ లో చూపిస్తాయండి మీరు ముందుగా సేవను బుక్ లోనే దర్శనానికి రావాలి అనుకుంటే మీకు కావలసిన డేట్ కి దర్శనం బుక్ చేసుకుని ఆ డేట్ కు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం అండి ఇకపోతే కొంతమంది శ్రీవారి భక్తులు అడుగుతున్నది ఈ స్వామివారి కళ్యాణోత్సవం ఈ సేవలన్నీ కూడా గతంలో ఇంతకు ముందు నేరుగా తిరుమల కొండపై సేవలో పాల్గొని సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకునేలా ఉండేవి కదండి మీరేంటి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి టీవీలో చూడాలి అని చెప్తున్నారు అని కొంతమంది భక్తులు అయితే అడుగుతున్నారండి అవునండి నేరుగా తిరుమల కొండపై ఈ సేవల్లో పాల్గొని సేవ తర్వాత స్వామివారిని దర్శనం చేసుకునేలా గతంలో ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు కూడా ఉన్నాయండి అసలు ఈ ఆన్లైన్ వర్చువల్ సేవలు అంటే ఏంటి ఈ వర్చువల్ సేవా విధానాన్ని టిటిడి వారు ఎందుకోసం తీసుకొచ్చారు అనే దానికి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో ఒక వీడియో అయితే చేసి మన లో పోస్ట్ చేస్తున్నానండి ఆ వీడియో యొక్క లింకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లోను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తానండి ఇంకా ఎవరైనా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను ఒకసారి చూడగలరు ఇకపోతే నేరుగా తిరుమల కొండపై సేవలో పాల్గొని ఈ సేవలన్నీ కూడా సెప్టెంబర్ నెల వరకు రిలీజ్ చేశారని కంప్లీట్ గా బుక్ అయిపోయి ఉన్నాయి మీరు ఆ సేవల్ని ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి ఇక్కడ చూడండి సేవ అనే ఈ ఆప్షన్ ఉంది కదండి ఈ ఆప్షన్ లో శ్రీవారి సేవ తిరుమల అని ఆప్షన్ పై క్లిక్ చేసుకుని ఈ సేవల్ని బుక్ చేసుకోవాలండి ఇక్కడ కూడా చూడండి సేమ్ అదే నాలుగు సేవలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదండి ఈ సేవల్ని బుక్ చేసుకున్న వారు నేరుగా తిరుమల కొండపైకి వచ్చి ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి అయితే ఈ సేవలు సెప్టెంబర్ నెల వరకు కంప్లీట్ గా బుక్ అయిపోయి అక్టోబర్ నెలకు సంబంధించి రిలీజ్ అప్డేట్ టి నుంచి వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తానండి అయితే ఈ రోజు ఉదయం రిలీజ్ చేస్తున్నటువంటి సేవలు అనేవి ఆన్లైన్ వర్చువల్ సేవలు అంటే ఈ సేవల్ని బుక్ చేసుకున్న వారు ఆ డేట్ లో మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవల్ని చూసి ఆ సేవ ద్వారా మీరు ఏ డేట్ కైతే దర్శనం ని బుక్ చేసుకుంటారో ఆ డేట్ కు మాత్రం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవాలండి ఈ రెండింటి గురించి కూడా అంటే ఆన్లైన్ వర్చువల్ సేవల గురించి ఇంకా నేరుగా తిరుమల కొండపై సేవలో పాల్గొనే ఈ సేవ సేవల గురించి నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగిందండి అయితే ఈ అప్డేట్ వచ్చాక మన ఛానల్లో ఈ అప్డేట్ ని పోస్ట్ చేసిన గత రెండు రోజుల నుంచి కొంతమంది శ్రీవారి భక్తులు వీటికి సంబంధించి ఎక్కువగా కామెంట్స్ అడుగుతూ ఉన్నారండి అందుకోసమని ఈ వీడియో రూపంలో మళ్లీ కూడా ఒక్కసారి వివరించే ప్రయత్నం చేశానండి ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా కిరణ్ స్మార్ట్ టెక్ గారు హండ్రెడ్ రూపీస్ సూపర్ చార్జ్ చేస్తూ మీ టిప్స్ వల్ల సుప్రభాతం సేవ దొరికింది అండ్ ట్వంటీ జూలై టూ థౌజండ్ ట్వంటీ టూ దర్శనం బాగా అయింది థ్యాంక్ యూ ఫర్ యువర్ హానెస్ట్ అండ్ టైమ్లీ అప్డేట్స్ అని అంటున్నారండి మీ సపోర్ట్ కి చాలా చాలా ధన్యవాదాలన్నా అలాగే నెక్స్ట్ శ్రీకాంత్ గారు సర్వదర్శనం టికెట్లు ఎక్కడ ఇస్తున్నారో తెలియజేయగలరు అని అడుగుతున్నారండి ప్రస్తుతం అయితే తిరుపతిలో కావచ్చు నడక మార్గంలో నడిచి వచ్చే భక్తులకు కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఎక్కడ ఎటువంటి దర్శనం టికెట్స్ ని అవి సర్వదర్శనం టికెట్స్ కావచ్చు దివ్య దర్శనం టికెట్స్ కావచ్చు మూడు రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఏ దర్శనం టికెట్స్ ను కూడా ఆఫ్ లైన్ లో ఇవ్వడం లేదన్నా మీ దగ్గర ఎటువంటి దర్శనం టికెట్స్ లేకపోయినా మీరు నడక మార్గం ద్వారా కానీ లేదా బస్ మార్గం ద్వారా కానీ నేరుగా తిరుమలకి చేరుకొని సర్వదర్శనం క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారిని ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవచ్చన్న అందులో ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ భరత్ గారు మ్యామ్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ టు థర్టీ డేట్స్ లో రిలీజ్ చేస్తారా అని అడుగుతున్నారండి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ నుండి ముప్పయో తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల కారణంగా మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేయకుండా హోల్ లో ఉంచారన్న ఈ టికెట్స్ రిలీజ్ కు సంబంధించి సెప్టెంబర్ రెండవ వారంలో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది టీటీడీ నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తానన్నా అలాగే నెక్స్ట్ కృష్ణా గారు ఆర్జిత సేవలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అక్టోబర్ కి అని అడుగుతున్నారండి అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు లక్కీ డిప్ సేవలు అలాగే మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఇంకా అక్టోబర్ అకామిడేషన్ వీటన్నింటి రిలీజ్ కు సంబంధించి ఇంకా టిటిడి నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదన్నా ఈ నెల చివరి వారంలో కానీ లేదా ఆగస్టు నెల మొదటి వారంలో కానీ టిటిడి నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది టి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తానన్న అలాగే నెక్స్ట్ పవన్ కుమార్ గారు తిరుపతి నందు ఆగస్టు నెలకు సంబంధించిన గదులు ఎప్పుడు విడుదల చేస్తారు అని అడుగుతున్నారండి దీనికి సంబంధించి ఈ రోజు నుంచి ఈ నెలాఖరి లోపు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా టిటిడి నుంచి అప్డేట్ వచ్చే అవకాశం అవకాశం ఉందన్న టీటీడీ నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే ముందుగా మన ఛానల్లోనూ అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను అప్డేట్ ని పోస్ట్ చేస్తానన్నా అలాగే నెక్స్ట్ చైతన్య గారు హాయ్ సీనియర్ సిటిజన్స్ లేడీస్ కి అండ్ జెంట్స్ కి ఏజ్ లిమిట్ ఎంత ఆన్లైన్ లో ఆగస్టు మంత్ సీనియర్ సిటిజన్స్ కోటా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ప్లీజ్ చెప్పండి అని అడుగుతున్నారండి సీనియర్ సిటిజన్స్ కోటాలో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే లేడీస్ కైనా జెంట్స్ కైనా అరవై ఐదు సంవత్సరాలు పైబడి ఉండాలన్నా ఆగస్టు నెలకు సంబంధించి సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ కోట ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి టీటీడీ నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే ముందుగా మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేస్తానన్నా అలాగే నెక్స్ట్ చైతన్య అక్కిశెట్టి గారు హాయ్ నాకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఉంది బట్ అకామిడేషన్ చెక్ చేస్తే స్టిల్ నాట్ రిలీజ్డ్ అని చూపిస్తుంది ఆగస్ట్ మంత్ అండ్ సెప్టెంబర్ మంత్ కు మీరు అకామిడేషన్ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది అని చెప్తున్నారు అని అడుగుతున్నారండి తిరుమలకు సంబంధించిన అకామిడేషన్ అనేది సెప్టెంబర్ నెల వరకు ఆల్రెడీ ఆన్లైన్ లో రిలీజ్ చేశారండి కంప్లీట్ గా బుక్ అయిపోయింది అయితే సెప్టెంబర్ నెలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీకి వెయ్యి రూపాయల రూమ్లు మూడు వందల యాభై ఒకటి అవైలబుల్లో ఉన్నాయి పదిహేను వందల రూపాయల రూములు ఇరవై నాలుగు అవైలబుల్లో ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీకి వెయ్యి రూపాయల రూములు మాత్రమే నూట అరవై నాలుగు అవైలబుల్లో ఉన్నాయి ఇరవై ఎనిమిదవ తేదీకి వెయ్యి రూపాయల రూములు నూట ఎనిమిది అవైలబుల్లో ఉన్నాయి ఈ మూడు తేదీలకు తప్ప సెప్టెంబర్ నెల వరకు మిగతా అన్ని రోజులకు కూడా కంప్లీట్ గా అకామిడేషన్ అనేది తిరుమల కొండపై ఆన్లైన్ లో బుక్ అయిపోయిందండి అలాగే నెక్స్ట్ ప్రభావతి గారు చిల్డ్రన్స్ ని తీసుకుని వెళ్లవచ్చా ఇన్ అంగ ప్రదక్షిణం టోకెన్ కి ఏజ్ ఈజ్ నైన్ అండ్ ఫోర్ ఇయర్స్ అని అడుగుతున్నారండి పన్నెండు సంవత్సరాల లోపల చిన్న పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ అవసరం లేదండి ఏ దర్శనాలకైనా కూడా పన్నెండు సంవత్సరాల లోపల చిన్న పిల్లల్ని మీతో పాటుగా తీసుకుని వెళ్లవచ్చండి కాకపోతే ఆ పిల్లలకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అనే మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుందండి అలాగే నెక్స్ట్ వెంకట శివరావు గారు లక్ష్మి గారు ఆగస్ట్ మంత్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ డేట్స్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ హోల్డ్ లో పెట్టారు కదా అవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం అని అడుగుతున్నారండి ఆగస్ట్ ఏడవ తేదీ నుండి పదవ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాల కారణంగా ఈ దర్శనం టికెట్స్ అనేవి హోల్ లో పెట్టారన్న ఈ దర్శనం టికెట్స్ రిలీజ్ కు సంబంధించి ఈ నెల చివరి వారంలో కానీ లేదా ఆగస్టు నెల మొదటి వారంలో కానీ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది టీటీడీ నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే ముందుగా మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తానన్నా ఇకపోతే కొండ కింద తిరుపతికి సంబంధించిన ఆగస్టు నెల అకామిడేషన్ కోట రిలీజ్ కు సంబంధించి కావచ్చు అలాగే ఆగస్టు నెల సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ రిలీజ్ కు సంబంధించి కావచ్చు ఇంకా ఆగస్టు నెలలో హోల్ లో ఉంచినటువంటి మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అలాగే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ రిలీజ్ కు సంబంధించి ఈ రోజు నుంచి ఈ నెలాఖరి లోపు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా ఏ టైమ్ లో అయినా కూడా టీడీ నుంచి అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి టిడి నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే ఆ అప్డేట్ ని ముందుగా మన ఛానల్లోనూ అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను నేను పోస్ట్ చేస్తానండి ఇకపోతే ప్రస్తుతం తిరుమల కొండపై వాతావరణం తిరుమల కొండపై ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న ఈ సమయంలో వర్షం అయితే లేదండి ఎండ వస్తుంది నిన్న సాయంత్రం దాదాపుగా గంట నుంచి గంటన్నర సమయం పాటు వర్షం అయితే కురిసిందండి తిరుమల కొండపై ప్రస్తుతం అయితే వర్షం అయితే లేదండి ఇకపోతే నిన్నటి దర్శనం వివరాలండి నిన్నటి రోజున అంటే జూలై ఇరవైవ తేదీ బుధవారం రోజున డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారండి అలాగే ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారండి అలాగే నాలుగు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించారండి మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం అయితే పట్టిందండి అలాగే సర్వదర్శనం భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదహారు గంటల సమయం అయితే పట్టిందండి ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారండి ఈ కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి ఇకపోతే ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతూ ఉందండి ఈ రోజు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉందండి అలాగే సర్వదర్శనం భక్తులకి అంటే ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం చేసుకునేటటువంటి భక్తులకి దర్శనం దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదహారు గంటల సమయం పైనే పట్టే అవకాశం ఉందండి భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయండి కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నానండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అప్డేట్స్ ని అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే ఈ వీడియో అంత ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి చేరి వారికి ఉన్నటువంటి సందేహాలు కూడా క్లారిఫై అవుతాయండి అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ కు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీకేమైనా సందేహాలు కన ఉంటే వీలైనంత వరకు టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారండి అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ i <laughs> you.